हाय अंडी, वेलकम टू अवर चैनल मेव देव कुकिंग एंड ब्लॉग्स। ना वीडियो ने फर्स्ट टाइम चूस्तुन्न वाळ्ळैते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। नेनैते मिल मेकर पलाव अलागे चिकन करी चेस्तुन्नानंडी। अदि एला चेसुकोवाली इप्पुडु चूसेयंडी। चिकन करी कोसम मुंदुगा स्टव पैन ओक कलाई पेट्टुकोवाली। दांट्लो कोंचेम आयिल वेसुकोनी अदि हीट अयिन तर्वात मसाला दिनुसुलु वेसुकोनी फ्राई चेसुकोवालंडी। ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు ఒక రెండు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలండి। ఇది బాగా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకున్నానండి। ఈ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలండి। ఇప్పుడు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి। ఇప్పుడు మూత పెట్టుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి। కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని మరి కొంచెం సేపు మగ్గించుకోవాలండి। ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలండి। అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి। అలాగే టేస్ట్ కి సరిపడా salt కూడా వేసుకోవాలి। ఒక స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి। స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత మరి కొంచెం సేపు వేపుకోవాలండి। ఇప్పుడు మరి కొంచెం సేపు మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకుంటే సరిపోతుందండి। ఇప్పుడు గ్రేవీ లాగా అయ్యింది కదా, ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి। చికెన్ వేసుకున్నాం కదండి, మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి। చూస్తున్నారు కదా చికెన్ లో నుంచి కొంచెం వాటర్ అయితే బయటికి వచ్చిందండి। ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి। వాటర్ వేసుకొని మరి కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది। మీకు ఎంత క్వాంటిటీలో గ్రేవీ కావాలి అనుకుంటే దానికి తగ్గ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి। చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి। ఇంకా సోయా చంక్స్ పలావ్ అయితే చేసుకుందాం। దాని కోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోవాలి। అందులో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఇవి ఫ్రై అయిపోయాయండి। ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి। ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపుకోవాలి।
ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే బీట్రూట్ కూడా వేసుకొని వేపుకోవాలి. మీకు కావాలి అనుకుంటే బీన్స్ అలాగే పొటాటో ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మిల్ మేకర్ వేసుకోవాలండి. ఈ మిల్ మేకర్ ని ఒక పావు గంట ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని వాటర్ తీసేసి వేసుకోవాలి. మిల్ మేకర్ లో చిన్న సైజు కూడా ఉంటాయండి, మీకు నచ్చితే అవేనే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇందులోకి రైస్ వేసుకోవాలండి. నేను ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను బాస్మతి రైస్. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను, అందుకే 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 అయితే వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ. మీకు నచ్చితే ఈ మిల్ మేకర్ బిర్యానీని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే డిష్ అవుట్ చేసుకుందాం. వేడివేడిగా మిల్ మేకర్ పలావ్ అలాగే చికెన్ కర్రీ టేస్ట్ చేస్తే అదిరిపోతుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువగా మనం వెజ్ పలావ్ అలాగే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇలా అన్నీ ట్రై చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఈ మిల్ మేకర్తో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.